హైదరాబాద్ బంజారా హిల్స్ లో మాజీ ఐపీఎస్ అధికారి కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రోడ్ నెంబర్ 4లో నివాసముంటున్న మాజీ ఐపీఎస్ అధికారి ఎంఎల్ఎన్ రెడ్డి కుమారుడు హరిహర రెడ్డి గాయాలతో ఇంట్లో మరణించాడు. మృతుడి శరీరంలో గాయాలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. సమాచారం అందుకున్న బంజారా హిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మనకి